విశాల్ హీరోగా సుందర్ శ్రీ తెరకెక్కించిన చిత్రం యాక్షన్. మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా నవంబర్ 15 అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోనూ విడుదలైంది. కాగా ఫుల్ అండ్ యాక్షన్ తో మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి షో నుండే మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా విశాల్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా యాక్షన్ సినిమా నిలిచింది. ఇక ఈ సినిమా బిజినెస్ అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులోనూ భారీగానే జరిగింది. దాదాపు 7.5 కోట్లకు పైగానే ఈ సినిమాను కొనుగోలు చేశారు ఇక్కడి బయ్యర్లు. ఇకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో కలెక్షన్లు కూడా యావరేజ్ గానే వచ్చాయి. ఇక మొదటి 2 రోజులు డీసెంట్ వసూలు రాబట్టిన ఈ సినిమా 3వ రోజు కూడా అదే స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఇక యాక్షన్ మూవీ 2 తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాంలో 15 లక్షలు, స్వీడన్ లో 11 లక్షలు, వైజాగ్ లో 8.3 లక్షలు, ఉభయ గోదావరి జిల్లాలో 9 లక్షలు, గుంటూరులో 7.3 లక్షలు, కృష్ణాలో మరో 6 లక్షల వరకు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా ఓవరాల్ గా 3వ రోజు 60 లక్షలకు పైగానే వసూళ్లు రాబట్టింది. ఇకపోతే 3 రోజులకు గాను ఈ సినిమా 1.9 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 6 కోట్ల వరకు వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది. మరెన్నో టాలీవుడ్ మూవీ అప్డేట్స్ కోసం మా వైనాట్ మీడియా తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో పోస్ట్ చేయండి.